కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు గేట్లను సెన్సార్ సిస్టమ్ ద్వారా లిఫ్ట్ చేసి వరద నీరును ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దిగువకు విడుదల చేశారు. గేట్లు మొదలడం ద్వారా తాలిపేరు కుడి ఎడమ కాలువల ద్వారా నీరు సరఫరా అవుతుందని తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టు వలన చెర్ల దమ్ముగూడెం మండలంలో సుమారు 35,000 ఎకరాలు వరి పంట సాగు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ నీటి ద్వారా ఖరీఫ్ పంటకు మాత్రం నీరు పుష్కలంగా లభిస్తుందని, రబీ సాగుకి 3 జోన్ల ద్వారా విభజించి సుమారుగా 8,000 ఎకరాలకు మాత్రమే నీరు సరఫరా అవుతుందన్నారు. దీనిపై ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని 2 పంటలు పండే విధంగా, నీటి సరఫరా చేసే విధంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రెండు మండలాలు కూడా వరమైంది. దుమ్మగూడెం మండలం, చెర్ల మండలానికి ఒక వరము. ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు నేను నా చిన్నప్పుడు చూసేవాడిని, ఈ నియోజకవర్గాలన్నీ కూడా నా భద్రాచలం నియోజకవర్గంలో 2 మండలాలు కూడా చాలా వరకు నా చిన్ననాటి డ్రాట్ ఏరియా ఉండేది. ఈ డ్రాట్ ఏరియా దాన్ని ఆనాటి ప్రభుత్వం మన గుర్తించి ఈ తాల్పేరు ప్రాజెక్టు కట్టడం వల్ల అనేక మంది రైతులు ఈరోజు ఇక్కడ ఒక 20,000 సుమారుగా దుమ్మగూడెం మండలం నుంచి, దుమ్మగూడెం మండలంలో కూడా ఒక 20,000 ఆయకట్టు ఈ రోజు దీని కింద ఉంది. దీని బ్రహ్మాండంగా ఈ రోజు రైతులు పండిస్తున్నారు. ఇంకొకటి అంటే ఒక్క పంటకు మాత్రం గ్యారంటీ పంట ఇస్తున్నాం ఈ మనం ఈ తాలిపేరు ప్రాజెక్టు నుంచి. ముందు కాలంలో ప్రభుత్వం దీనికి ఒక ఆలోచన చేసి ఖచ్చితంగా 2 పంటలు కూడా రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ ని 2 పంటలు పండించే విధంగా తయారు చేయాలని ఎస్సీ గారిని, మరి డీఈలందరినీ కూడా, ఈఈలందరినీ కూడా నేను ప్రాధేయపడుతున్నాను. చాలా వరకు మనం అవసరమైతే వరి కాకుండా మనం దాదాపు వచ్చేసరికి తడిపొడి పంటలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా 2 పంటలు పండుతాయి. 2 పంటలు